నల్ల మచ్చల కోణం, మచ్చలు చేసిన త్రికోణం. పొట్ట మీద త్రికోణాకారంలో మూడు నల్ల మచ్చలున్న తెల్ల పంది పిల్ల అయితే నీ పందెంలో గెలుస్తుంది. అన్నా, సిద్ధాంతం చంపేశావేందన్నా? పేపర్ లీక్ అవ్వకూడదని. శంకరణ, పొట్ట మీద మూడు మచ్చలున్న తెల్ల పంది పిల్ల అంటానా? దీంతో సిద్ధాంతిగాడి బోగ సిద్ధాంతం నమ్మి శంకర్ మనుషులు, గంగరాజు మనుషులు పొట్ట మీద మూడు మచ్చలున్న తెల్ల పంది పిల్ల కోసం రెండు రాష్ట్రాల్లో ఒక్క పందుల దొడ్డి కూడా వదలకుండా చాలా సీరియస్ గా వెతకడం మొదలుపెట్టారు. తెల్ల పంది పిల్ల కావాలి, చూసుకోండి బాబు. పొట్ట మీద మూడు మచ్చలున్న పంది పిల్ల కావాలి. అలాంటి పంది పిల్ల మా దగ్గర లేదు. అగుపిస్తే ఈ నెంబర్ ఫోన్ చేయి. మనకున్న ఒకే ఒక క్లూ, వీడు ప్రైజ్ మనీ ఇన్ఛార్జ్ కీ మాస్టర్ కుమార్. సిటీలో ఏదో ఒక బ్యాంక్ లాకర్ లో డబ్బు ఉంటుంది, వీడి దగ్గర ఆ లాకర్ కీ ఉంటుంది. గెలిచిన వాడికి ఆ లాకర్ కీ ఇస్తాడు. ఈ కుమార్ గడు రాత్రి ముంబై ఎయిర్పోర్ట్ లో బయలుదేరాడు, హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యాడు. వీడిని ట్రేస్ చేసి మనం పట్టుకుంటే ఈ రేస్ జరగకుండా మనం ఆపొచ్చు. మిస్టర్ ఎస్ఎన్ రెడ్డి. Yes, sir. You are in charge. ఈ రేస్ జరగకూడదు. You have full authority and shoot at sight orders. Good luck. Thank you, sir. అన్నా, మన మూడు మచ్చలు ఉన్న పంది పిల్ల గౌలీ కూడా చౌరస్తాలో ఉందన్నా? నేను అప్పులు మస్తాన్ దామో. అరే దామో, అప్పులు ఏంటన్నా? పంది పిల్ల దొరికిందంటా? ఎక్కడన్నా? గౌలీ కూడా చౌరస్తాలో. అప్పులేడి? రేషన్ షాప్ లో పంచదార ఇస్తుండను, లైన్ లో నిల్చుండానా? నథింగ్ ఐడి. వాళ్ళ ఆవిడ అడుగు లంగాలకి బొందు కుట్టించుకోరమ్మంటే టైలర్ షాప్ కి వెళ్ళిండానా? గంగరాజు, నీ కోపం తెచ్చుకోతే నీ ఎన్నిసార్లు చెప్పాలరా? మెంటల్ నా గుండుగా, పిచ్చి నా గుండుగా, ఎర్రు గుండుగా, గజ్జి గుండుగా, నీ గుండు గుండు కుమ్మడిగేలా పగల కొడతా. కాళ్ళు కాళ్ళు ఎరకొట్టే పొయ్యిలో పెడతాన్రా. రాయ్ సూడిగాడదా, పంది కొక్కు ఎలుగు పట్టి కట్టు. గుండు పంది పిల్ల గౌలీ కూడా చోరస్తాలు ఉందంటానా? తాగు నానా, పాలు తాగు బుజ్జి, తాగు బుజ్జి. శంకర్ గారు మనుషులు లాక్కుపోతున్నారా? ఎవరో లాక్కుపోతున్నారా? రసం మీద మరకలు పోవట్లేదని మా ఆవిడ తిడుతుందన్నా. నా మీద ఉమ్మయ్య కన్నా ఎట్లా కూర్చో? నా కన్నది, నా కన్నది. గంగరాజు, మళ్ళీ కోపం వచ్చిందిరా నీకు? ఎన్నిసార్లు చెప్పాలరా కోపం తెచ్చుకోతాను? సెలవిడి చూస్తా ఉండరా, నీ పని చెప్తాను. ఇలా కాదు తులసి, పట్టుకో. ఏ పట్టుకో.
రాయుడు మనాడని ఉతుకుతున్నాడు. ఆ పందిపిల్ల పట్టుకపోయి నేను ఫ్రెండ్ అనుకుంటానా? రాజీ నదలరా, ఆ పందిపిల్లు ముందు రాజీ నదులు. రే మర్యాదగా పందిపిల్లు ఎవరా? శక్తిగడ్ మనుషులు కూడా మర్యాదగా చెప్తున్నారా పందిపిల్లని? నేను కూడా మర్యాదగా చెప్తున్నా రాజీ నదులు. వాడేవడరా పందిపిల్లతో? తెలీదానా ఆ ఫిగర్? అది వాడి ఫిగర్ అనుకుంటానా? పందిపిల్లకి ఆ ఫిగర్ కి ఎక్స్చేంజ్ జరుగుతుంది. అబ్బే రాజీ నదులు మీతో మాట్లాడలేదా? నువ్వెవర్రా? శక్తి పోలీసుల్ని చూసి అందరూ పారిపోయారు డాడీ. పారిపోయారు గాని అభిగాడితో పందిపిల్లను తెప్పించుకోవడానికి వాడి ఫ్రెండ్ ని కిడ్నాప్ చేశాడు గంగరాజు. అదే ప్లాన్ తో రాజీని కిడ్నాప్ చేశాడు శంకర్ గారు. ఆ పందిపిల్లని తీసుకొచ్చి నువ్వు ఇవ్వకపోతే వీళ్ళంతా కలిసి నేను చంపేసేటట్టున్నారా? ఎవర్రా అల్లు? రేపు ఒక నిమిషం రాజీ ఫోన్ చేస్తుంది. తీసుకురాకపోతే నీ ఫిగర్ మధ్యాహ్నం 3 ఫ్లైట్ కి షార్జా వెళ్ళిపోతుంది. 8 పెళ్లి, 9 శోభన. చెప్పరా రే సూరి ఎక్కడున్నావురా? ఏమేంద్ర శక్తి గడు ఎక్కడుంటాడో తెలుసా నీకు? తెలుసు, ఎక్కు పోనీ పోనీ. శంకర్ గడి అడ్డాకెళ్దాం పద.
అత్త రెండు చిలకడ దుంపలు ఇవ్వా. ఆ నెంబర్ ప్లేట్లతో ఏం చేస్తావు? కిలోకి 10 రూపాయలు వస్తాయి. తిను తిను. బంటీకి చిలకడ దుంపలంటే చాలా ఇష్టం. అవును, బంటి ఇంకా బతికే ఉన్నాడంటావా? అన్నా, ఇది పుట్టుమచ్చలా లేదన్నా, రంగు పోతుంది, ఏదో టాటూలా ఉంది, ఇదిగో రంగు. పంది పిల్లకి టాటూ ఎవడేశాడ్రా? ఎవరేశారు డాడీ? చింటూ గాడు, పార్థూ గాడు అని ఇద్దరు టాటూ బాయ్స్. ఆ దొంగ సిద్ధాంతి గాడి మనుషులు. అయినా సిద్ధాంతి గాడికి ఇలాంటి ఐడియా ఎలా వస్తారా బాబు? సరిగ్గా మొన్న పిల్లి చెవులకి ఇంకెక్కు వేశావు. ఆ సూర్యు గారు దొరికిపోయి ఫస్ట్ హాఫ్ గౌలిగూడ చేజ్ లో రెండు పంది పిల్లలు అటు ఇటు మారిపోయినాయా? అంటే చచ్చిపోయింది టాటూ వేసిన పంది పిల్ల కాబట్టి అసలు పంది పిల్ల ఇంకా బతికే ఉందన్నమాట. బాగా క్యాచ్ చేసావురా, ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. చంటి అది డ్రైనేజ్ లోపలికి వెళ్ళిపోయింది, దొరకదు. పోనీ, నంబర్ అన్నా గుర్తుందా? మరేం చేద్దాం? నా నాలలోకి వచ్చి నా దగ్గర లేకుంటావురా? ఎవడ్రా తెరిచింది? సోంబేరా. గంగరాజు గాడు, శంకర్ గాడు మన పంది పిల్ల కోసమే పోటీ పడి ట్రై చేస్తున్నారు. మైక్రోచిప్ సంగతి తెలుసా తెలియక వాళ్ళిద్దరిని అర్జెంటుగా మీటింగ్ పిలు. సరే అన్న. ఇది డూప్లికేట్ పంది పిల్ల అయితే మరి ఒరిజినల్ పంది పిల్ల ఎక్కడుంది? Thank you.
అంకిల్ అంకిల్, ఈ నెంబర్ ప్లేట్ ఉన్న బండి అడ్రస్ కావాలి అంకిల్. అదిగో అదే ఆర్టీ ఆఫీస్, అక్కడికి వెళ్ళి అడగనమ్మా, వెళ్ళండి. థ్యాంక్స్ అంకిల్. రాజీ, పంది పిల్ల నువ్వెక్కడి నుంచి వచ్చేవే? పొట్ట మీద మూడు మచ్చలున్న తెల్ల పంది పిల్ల కావాలి. పొట్ట మీద మూడు మచ్చలున్న తెల్ల పంది పిల్ల కావాలి. పొట్ట మీద మూడు మచ్చలున్న తెల్ల పంది పిల్ల కావాలి. ఏంటన్నా అంత అర్జెంటుగా రమ్మన్నావు? ఎన్నాళ్ళు ఏ గొడవ లేకుండా ఎవరిదందా వాళ్ళు చేసుకుంటున్నాం, కానీ ఇప్పుడు ఒక సమస్య వచ్చింది. ఏంటది? పందిపిల్ల. నాకు ఒక పందిపిల్ల కావాల్సి వచ్చింది. ఏదో ఒక పందిపిల్ల కాదు, పొట్ట మీద మూడు మచ్చలున్నది. హలో, మీరు అడిగిన పందిపిల్ల దొరికింది సార్. పొట్ట మీద మూడు మచ్చలున్నాయా? ఉన్నాయి సార్. అలాంటి పందిపిల్ల కోసమే మీరిద్దరు కొట్టు చేస్తున్నారని తెలిసింది. నాకు ఆ పందిపిల్లతో పెద్ద పనేం లేదు, కానీ దాని పొట్టలో కొన్ని కోట్ల రూపాయల సమాచారం ఉంది. ఆ పందిపిల్ల కోసం మీరు కొట్టు చావండి, ఏమైనా చేయండి, కానీ దాని పొట్టలో ఉన్నది నాది. అది నాకు ఏంట్రా? పందిపిల్ల దొరికిందంటనా? సరే నువ్వు పెట్టి, నేను చేస్తా. ఎందుకన్నా మళ్ళీ మనకు గొడవ? పందిపిల్ల దొరకగానే ఫస్ట్ నీకే ఫోన్ చేస్తా. ఉంటానన్నా. హలో, పందిపిల్ల జాడ తెలిసిందనా? నేను చూసుకుంటా, పెట్టే. ఇంత చెప్పావు కదనా, ఆ పందిపిల్ల దొరకగానే ఫస్ట్ నీకే తీసుకొచ్చి అప్ప చెప్తా. ఉంటానా.
ఇదిగోండి బాబు తీసుకోండి. ఏంటో ఎలా అరుస్తుంది? ఈ తాడుతోటి దాని మూతి గట్టిగా కట్టేయండి. ఈ సంచిలో పెట్టుకోండి. దాని మూతి కట్టు, తొందరగా కట్టరా. సరిగ్గా పట్టుకోపే, పట్టుకోరా, పట్టుకోరా. అది ఆ బొక్కల నుంచి వచ్చి నాకు ముద్దు పెట్టి వెళ్ళిపోయిందిరా. గుడ్ బై కదా దాదా దాదా దా. రా బంగారం రా రా. అక్కడ రోడ్ మీద ఏదో పందిపిల్ల అరుస్తుంటే సేమ్ బంటి అరుస్తున్నట్టే అనిపించింది. అడ్రస్ ఏడన్నా? బోరమండ పోస్ట్ ఆఫీస్ తెలుసా? తెలుసా, పక్క సందులోకి వెళ్ళు. థ్యాంక్స్ అన్నా.
దొరికాడు సార్. కీ మాస్టర్ కుమార్ గారు దొరికాడు. ఎక్కడ? రాయల్ లాడ్జ్ సీసీ క్యామ్ ఫుటేజ్ సార్. వాడేనా? పర్ఫెక్ట్ మ్యాచ్ సార్. లెట్స్ గో లెట్స్ గో. రప్పించచ్చు. ఎలారా? చిన్న ఉన్నప్పుడు నేను బాటల్ మూత మింగితే ఇంత ఆముదం పట్టించిర్రు. జాడిచ్చి కొడితే బాటల్ మూత ఎగిరి అంత దూరం పట్టది. అయితే చూస్తారే, వెంటనే దీనికి ఆముదం పట్టించండి. హలో. దొంగ సచ్చినోడా, ఈ రాత్రికి నిన్ను పిసికి చంపేస్తాను. ఎందుకే? నేనేం చేశానే? కొడుకు స్కూల్కి కూడా రాలేనోడివి, నువ్వేం తండ్రివరా? ఏమైందే? నీ కొడుకుని స్కూల్ నుండి తీసేస్తారంట. ఎందుకే? ఎందుకా? నీ కొడుకుని అడుగు. ఒరే, నీ దొంగ బాబు మాట్లాడుతున్నాడు, మాట్లాడు. కర్మ. హలో నాన్న. ఏమైందిరా? ఇంగ్లీష్ టీచర్ నా మీద ప్రిన్సిపల్ కి కంప్లైంట్ చేసింది. ఎందుకు? ప్రతి ఎగ్జామ్ లో నాకు రౌండ్ గా కోడిగుడ్లే ఇస్తుంది నాన్న. ఏ, అదేమన్నా పెద్ద నాటుకోడి పెట్టనుకుంటున్నా ఏంటి? నేను అదే అన్నాను నాన్న. మా సైన్స్ టీచర్ బట్టలు ఉతకడానికి ఏ సోడా కలుపుతారని అడిగారు నాన్న. నువ్వేం చెప్పావు? వాషింగ్ సోడా అన్నాను. కరెక్ట్ కదరా? వంటల్లో ఏ సోడా కలుపుతారని అడిగారు నాన్న. నువ్వేం చెప్పావు? బేకింగ్ సోడా అన్నాను. వెరీ గుడ్. నీళ్ళలో సోడా కలిపితే ఏమవుతుందని అడిగారు నాన్న. అన్నిట్లో సోడా కలపంటే ఆడేమన్నా తాగుపోతే ఏంట్రా? నేను అదే అన్నాను నాన్న. అర లీటర్ ఆముదం తాగించి అరగంట అయినా ఇంకా ఉలుకు పొలకోలేదేంట్రా? పేగులు టైట్ గా ఉన్నట్రైనా కొంచెం లూజ్ అయితే పుష్కరాలే. నేను రాజీని తీసుకుని ఇక్కడి నుంచి కామ్ గా వెళ్ళిపోతున్నాను. ఎవడన్నా అడ్డొస్తే ఒకటి తర్వాత ఒకటిని ఒంటేలు పోయడానికి కూడా ఛాన్స్ లేకుండా కొడతాడు. ఒకటి తర్వాత ఒకరం రాము, అందరం ఒకటేసారి వస్తాం. ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఆలోచిస్తున్నా. శంకర్ గారి దగ్గర కోట్ అయిన వర్కౌట్ అయ్యేదిరా. అవునా? ఈసారి చూసుకుందాం. వాళ్ళు గంగరాజు గారి మనుషులు కదా. అన్నా, మన పంది పిల్ల అనుకుంటానా? ఏది విన్నావరా దొంగ సచ్చినోడ, నీ కొడుకుని స్కూల్లో గెంటేస్తాను. హలో, వేరే కాల్ వస్తుంది, వేరే కాల్ వస్తుంది. చెప్పరా దాము. శంకర్ అన్న, పంది పిల్లని వెటనరీ హాస్పిటల్ తీసుకెళ్లిరనా? ఏ వెటనరీ హాస్పిటల్? మీరు చెప్పిన మైక్రోచిప్ పేగులో బాగా ఇరుక్కుపోయింది, తీయడానికి టైం పడుతుంది. ఇంత టైం పడుతుంది? హలో. ఆ శంకర్ గారు మమ్మల్ని కాల్చి మన పంది పిల్లని తీసుకొని వెళ్ళిపోయాడు రా. ఇదే అడ్రస్ లో ఉన్న ఇల్లు.
అదిగో వాడే బండి తీసుకెళ్ళింది. రేయ్ రేయ్ ఆగు ఆగు. స్టూపిడ్ అలాయల మిస్ అయ్యవాన్ని, ఇవాళ రేస్ జరగకుండా ఉండాలంటే ఆ గంగరాజు గారిని శంకర్ గారిని లోపలేయాలి. అరెస్ట్. హలో, ఎక్కడున్నారా?